బీజేపీ పార్టీ పెట్టారు. సామాజిక సమస్యల మీద ఆయన కూడా తిరుగుతున్నారు. ఏదైనా ఒక సమస్య పెడితే ఆయనకి గౌరవించాలని చంద్రబాబు నాయుడు గారు అచంచలమైనటువంటి గౌరవించారు. ఉత్తరాలు వస్తే వెంటనే పిలిపించుకుని సమస్యలు పరిష్కరించారు. నిన్న పార్టీ కమా కాలేజ్ వస్తే ఆ సమస్యలు పరిష్కరించారు. ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మనకు కూడా సపోర్ట్ చేశాడు. ఆయనకు కూడా గౌరవం ఇవ్వాలని ఆయన చెప్పిన విషయాల మీద కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాలు చేశాం. అయితే నిన్ననే ఒక సభ పెట్టి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రాష్ట్రం కుక్కల చంద్రుడు విస్తరి, చంద్రబాబు నాయుడు గెలిపించకపోతే ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర పడిపోతారు, ఇటువంటి నాయకుడు మనకు అవసరమని 4 సంవత్సరాలు పొగిందటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషంలోనే మొత్తం మారిపోయారు. 4 సంవత్సరాలు పనిపెంచినటువంటి అవినీతి ఇప్పుడే కనిపించిందట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిమయం అయిపోయిందట. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు పోటలు అవినీతి పొందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ప్రజలు తెలియని తక్కువ వాళ్ళు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చూసారే పవన్ కళ్యాణ్ మీటింగ్ చూసిన తర్వాత ఒక విలేకరు ఒక ప్రశ్న వేశాడు. పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు. లోకేష్ బాబు అవినీతి పనులు, ఎమ్మెల్యేలు అవినీతి పనులు, ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన బాగులేదు, దీని మీద మీ అభిప్రాయాలు చెల్లేందుకని ఒక 2-3 టీవీలు ఓటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మార్కులు 90% తప్పని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్పారు. ఏమండి 4 సంవత్సరాల్లో మంచి అయినటువంటి వ్యక్తి ఒక్క రోజులో మారాడంటే మనం ఏమనుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి కారణం ఏమిటి? మోడీ గారు అనుకుండి మీరిద్దరికీ నడిపిస్తున్నారు. ఏమి నడపంటే ఇద్దరికీ సమానంగా చెప్తున్నారు. ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పిలక నా చేతిలో ఉంది, నేను చెప్పినట్టుగా లేకపోతే నీ పిలక తిప్పేస్తానని ఆయనకు ఒక గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి మాతో నువ్వు కలిసిన మాకు సపోర్ట్ చేయి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం లేకపోతే బీజేపీ కుక్కతోక బెత్తిడే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి దగ్గర 10 ఓట్లు పడిన సందర్భాలు లేవు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఎవరో ఒకరు సపోర్ట్ కావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ తో ఒక చీకటి ఒప్పందం చేసుకుని చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు.